కలువరి బలి పూజలు పాల్గొనరండి ఓ జనులారా, కలువరి బలి పూజలు పాల్గొనరండి ఓ జనులారా. మహోన్నతుడు ప్రభు మహాదేవుడు, మహోన్నతుడు ప్రభు మహాదేవుడు, మన రక్షకుడై వేచియున్నాడు, మన రక్షకుడై వేచియున్నాడు. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలు పాల్గొనరండి ఓ జనులారా. విరిగి నలిగిన క్రీస్తు దేహమే జీవాహారమని, ప్రభు రక్తమే పాప కర్మలకు అమృతపానమని. విరిగి నలిగిన క్రీస్తు దేహమే జీవాహారమని, ప్రభు రక్తమే పాప కర్మలకు అమృతపానమని. నిండు మనసుతో నమ్మండి నిత్య జీవమే పొందండి, నిండు మనసుతో నమ్మండి నిత్య జీవమే పొందండి. నాటి సిలువ బలి నేటి దివ్య బలి పాల్గొనరండి, నాటి సిలువ బలి నేటి దివ్య బలి పాల్గొనరండి. కరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలు పాల్గొనరండి ఓ జనులారా. కలువరి బలి పూజలు పాల్గొనరండి ఓ జనులారా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పిఎం రాజు స్వరూపారాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పి నిశాంత్ ప్రియాంక నిఖితాలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కీర్తిశేషులు డాక్టర్ కెఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మేడికొండూరు విచారణ. బొల్లంపల్లి నరసింహారావు మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మనవడు మనవరాళ్లకు జ్ఞానం మంచి భవిష్యత్తు, పైరు పంటలను పాడి పశువులను ఆశీర్వదించమని తలంపులు నెరవేరాలని పరిశుద్ధ మరియమ్మ పేరట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కొట్టె చంద్రశేఖర్, నాగమణి, జయచంద్రపాల్, జోనా మేరీలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా యొక్క ఉద్దేశాల గురించి దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్కాలములోని నెల మొదటి శుక్రవారములోకి ప్రవేశించి ఉన్నాము. మనందరికీ తెలిసిన విధంగా ప్రతి శుక్రవారము కూడా క్రీస్తు ప్రభు యొక్క దివ్య హృదయానికి సమర్పింపబడి ఉంది. అయితే ఈరోజు సువిశేష పట్టణం చూసినట్లయితే ద్రాక్ష తోట కౌలుదారులు. ఒక యజమానుడు తాను దూర ప్రదేశానికి వెళ్తూ మరి ఆ ద్రాక్ష తోటను కౌలుదారులకు ఇచ్చాడు. తర్వాత ఆ యొక్క ఫలాలను సేకరించేదానికి ఆయన యొక్క పనివాళ్ళను పంపిస్తాడు. అయితే వాళ్ళు ఆ పనివాళ్ళందరినీ కూడా చంపేస్తారు. చివరికి తన యొక్క కుమారుణ్ణే పంపిస్తాడు. ఇక ఈయన్ను చంపినట్లయితే మనకెవరూ కూడా ఉండరు, ఇదంతా మనసొత్తు అవుతుంది అని చెప్పేసి చివరికి ఆ కుమారుణ్ణి కూడా చంపేశారు. అప్పుడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క యజమాని ఆగ్రహం చెంది వారి నుంచి ఆ తోటను తీసివేసి వేరే వాళ్ళకి ఇవ్వటము జరిగింది. అయితే ఇక్కడ కూడా మనము మన యొక్క జీవితం అనేది ఒక ద్రాక్ష తోట లాంటిది. మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో వరాలను మనకిచ్చి ఉన్నాడు. ఆ యొక్క వరాలను మనం అందరం పెంపొందించుకోవాలని చెప్పేసి, మనం మన యొక్క జీవితంలో ఫలించాలని చెప్పేసి మరి ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నాడు. అయితే మన యొక్క జీవితంలో మరి ఇవి ఫలిస్తూ ఉన్నాయా, మంచి ఫలాలు వస్తూ ఉన్నాయా, లేకపోతే మరి చెడ్డ ఫలాలు ఇస్తూ ఉన్నామా? అంటే మంచి ఫలాలంటే ప్రేమ, అనురాగం, దయ, కనికరం, ఇటువంటి గుణాలు లక్షణాలు కలిగి మనం జీవిస్తూ ఉన్నామా, లేకపోతే మరి చెడు ఫలాలు అయినటువంటి యొక్క చెడు, దుర్మార్గం, మరి అసూయ, పగ, ద్వేషం ఇవన్నీ కూడా కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? అలా ఉన్నట్లయితే మన నుంచి కూడా యొక్క మోక్షరాజ్యం తొలగింపబడుతూ ఉంది, మనం నరకానికి చేరుతాం. కాబట్టి మరి ఈ యొక్క తపస్కాలంలో మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని ఏ విధంగా ఉన్నాము. ఒకవేళ ఈ విధంగా చెడుగా జీవిస్తూ చెడు ఫలాలను మనం ఇస్తూ ఉంటే దేవుని యొక్క క్షమాపణను కోరుకొని ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రము నర్పుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయంతో సమీపించునట్లు కృపజూపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపుదము. ఆదికాండము 37:3-4 12-13 మరియు 17-28 ముదివిన పుట్టిన బిడ్డడు కావున ఇస్రాయేలు యేసేపును ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించాను. అతనికి పొడుగు చేతుల నిలువు టంగిని కుట్టించాను. తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రొగుటచే యేసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైరి.
యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపేదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానలో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలుగనువాడు వచ్చుచున్నాడు, రండు, వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మింగివేసినదని చెప్పుదాము, వీని కళలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకునిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవి ఎందలి గోతులో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగించవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చాను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలువటంగిని తీసివేసిరి. అతనిని గోతిలో పడద్రోసిరి. అది ఒట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇస్మాయేలీల బిడారు వారి కంటబడెను. ఇస్మాయేలీలు వంటపై గుగ్గిలమును బోళమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును, రండు, అతనిని ఇస్మాయిలులకు అమ్మివేయుదము, మనము అతనికి హాని చేయరాదు, మనము మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పాను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిథ్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతన్ని పైకి లాగిరి. అతని 20 వెండి నాణ్యములకు ఇస్మాయేలీలకు అమ్మిరి. ఇస్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ, ప్రభువు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభువు దేశము మీదికి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేశాను. కాని ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడుపోయిన యోసేపు. అందరు, ప్రభువు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇనుప వలయమును తొడిగిరి. ఆ పిమ్మట యోసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభువు వాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరు, ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అన్వీషణ నీవే ప్రభు, నివులీని నా బ్రతుకు ఇరులేసుమా, నిన్నే మది వెదకునే నీవు దరిచూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులేసుమా, మన్నే మది వెదకుని నీవు దరి చూపుమా. అన్వే
వేషేనా నీవే ప్రభు నీవులేని నా బ్రతుకు ఇరులేసుమా నిన్నే మది వెదకునే నీవు దరి చూపుమా ప్రభువా ప్రభువా కరుణాకర నిరతం మదిలో నివసింపుమా ప్రభువా ప్రభువా దరుణాకర నిరతం మదిలో నివసింపుమా అన్వేషణ నీవే ప్రభు నీవు లేని నా బ్రతుకు ఇరులేసుమా నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక 21వ అధ్యాయము వచనములు 33 నుంచి 43 వరకు మరియు 45-46 వచనములు ఆ కాలములో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను మరి ఒక ఉపమానము ఆలకింపుడు యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను గానుగ కొరకు గ్రోతిని తవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను కాని వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి ఒకనిని చంపిరి మరి ఒకనిని రాళ్ల దెబ్బలకు గురిచేసిరి అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతన్ని వారి యొద్దకు పంపెను అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి ఇదిగో ఇతడే వారసుడు ఇతనిని తుదముట్టింతము రండు ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రూసి చంపిరి కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి అప్పుడు యేసు వారితో మీరు లేఖనములందెన్నడూ చదువలేదా ఇల్లు కట్టువారు త్రూసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను ఇది ప్రభు ఏర్పాటు ఇది ఎంత ఆశ్చర్యకరము అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చువారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవి అన్నీ తమను గూర్చియే అని గ్రహించిరి వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి కాని యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా పీటర్ యానీ అనేటువంటి వాళ్ళిద్దరు కూడా నలుగురు బిడ్డలున్నారు వాళ్ళను కని పెంచి పెద్ద చేసి అన్నీ కూడా వాళ్లకు సమకూర్చారు అయితే ఈ ఇద్దరు కూడా తల్లిదండ్రులు పీటర్ యానీ చాలా విచారముతోటి జీవిస్తూ ఉన్నారు ఎందుకు వీళ్ళు విచారంతో జీవిస్తున్నారంటే యానీ ఈ విధంగా చెప్తూ ఉంది పీటర్ మరియు యానీ ఇద్దరు కూడా ప్రతిరోజు కూడా పనికి వెళ్ళేవాళ్ళు మరి ముఖ్యంగా మరి ఆ యానీ యొక్క భర్త పీటర్ రాత్రింబవులు కూడా పనిచేసేవాడు ఓవర్ టైం వర్క్ కూడా చేసేవాడు ఎందుకంటే తమ పిల్లలు మంచిగా చదువుకోవాలి వాళ్ళు భవిష్యత్తులో బాగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మరి వాళ్ళను మంచి బడిలో చేర్పించి ఆ బడిలో కావాల్సినటువంటి యొక్క ఫీజు కోసం ఎవరికి కూడా తక్కువ చేయకుండా వాళ్ళు అన్ని ఫీజులు కడుతూ అంతేకాకుండా మనకు తెలుసు మరి ఈ కాలములు స్కూళ్ళల్లో ఆ పిక్నిక్ అదని చెప్పేసి అక్కడికిక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటారు మరి అందరితో పాటు మన పిల్లల్ని ఆ పిక్నిక్ పంపకపోతే మనకు తెలుసు మన పిల్లలు ఎంత బాధపడతారు
అందరూ కూడా ఆ విధంగా వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసి వస్తున్నారు, నాకేంటి గతి ఈ తల్లిదండ్రులు చూడు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ బాధను తల్లిదండ్రులు చూడలేరు. అటువంటి బాధనే కలిగించకుండా మరి యొక్క పీటర్ యాని వాళ్ళ యొక్క పిల్లలకి కష్టపడి వీళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుతోటి అన్ని పిక్నిక్లకు పంపించారు, అన్ని పుస్తకాలు కొనిచ్చారు, ఫీజులు కడుతూ ఉన్నారు, చాలా చక్కగా అన్నీ కూడా వాళ్లకు చేయటం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇళ్ళైతే ఇళ్ళు అసలు ఎంత త్యాగమంటే మామూలుగా సంవత్సరంలో కనీసం ఒక రెండు మూడు రోజులన్నా ఎక్కడికన్నా అలా మామూలుగా పిక్నిక్ వెళ్తూ ఉంటారు, లేదా సరదాగా వెళ్ళి గడిపి వస్తూ ఉంటారు. అవన్నీ కూడా వీళ్ళు త్యాగం చేసుకునే నా బిడ్డలు బాగుండాలి, వాళ్ళకు మంచి బంగారు భవిష్యత్తు వాళ్ళకు రావాలి అని చెప్పేసి ఎంతగానో వాళ్ళు వారి యొక్క జీవితం ఇళ్ళ కోసం త్యాగం చేశారు. అయితే పెద్ద కొడుకు పేరు జాన్, ఆయన చదువు మానేసి బిజినెస్ మొదలుపెట్టాడు. ఆ బిజినెస్ ఏంటంటే పబ్ స్టార్ట్ చేశాడు ఆయన. పబ్ అంటే రాత్రిపూట అక్కడికి వెళ్ళి తిని త్రాగి నృత్యాలు వేస్తూ ఆ విధంగా సరదాగా గడపడం అన్నమాట పబ్బులో. అటువంటి పబ్ ఒకటి ఆయన మొదలుపెట్టాడు. అయితే మంచిగానే జరుగుతూ ఉంది ఆ పబ్బు. ఆ పబ్బే కాకుండా ఇంకా మూడు పబ్స్, అంటే మొత్తం నాలుగు పబ్స్ ఆయన స్టార్ట్ చేసి ఆ విధంగా మంచిగానే డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదు, మర్చిపోయాడు, పూర్తిగా మర్చిపోయాడు. సంవత్సరంలో క్రిస్మస్ వచ్చినప్పుడు ఏదో పబ్లో ఉంటాయి కదా ఒక రెండు వైన్ బాటిల్స్, వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్గా పంపించేవాడు. అది కూడా ఈయన తీసుకుపోయి ఇచ్చి వాళ్ళని చూసి మాట్లాడేవాడు కాదు, ఏదో వేరే వాళ్ళతోటి రెండు వైన్ బాటిల్స్ వాళ్ళకి పంపించేవాడు. అదే తల్లిదండ్రులకు చూపించాల్సినటువంటి ప్రేమ. ఇక అంతేకాదు, ఈయనకు ప్రార్థనా జీవితం లేదు, గుడి లేదు, ఇక వేరే ఏమీ లేవు. ఇక రెండవ అమ్మాయి, ఆమె పేరు తల్లి పేరే పెట్టుకున్నారు, యానీ అని పెట్టుకున్నారు. అయితే ఈమె ఒక మంచి జాబ్ చేసేటువంటి అతన్నే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మరి వీళ్ళకు పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు, పిల్లలు కనాలని లేదు. ఎందుకంటే పిల్లలను కంటే వాళ్ళని పెంచాలి, ఆ రిస్క్ మాకెందుకు, ఆ బాధ కూడా పడతాడు, మేమిద్దరం హాయిగా ఎంజాయ్ చేసుకుంటాము, ఇలానే ఉండిపోతాము, ఆ విధంగా ప్రతి ఒక్కరు అనుకుంటే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచం ఉంటుందా, ఈ లోకం ఏ విధంగా ఉంటుందా, మనం ఉంటామా? చూడండి వాళ్ళ యొక్క స్వార్థం చూడండి, మేమిద్దరమే ఎంజాయ్ చేసి ఈ విధంగా ఉండిపోతాం, మేము పిల్లల్ని పెంచుకోము, ఆ శ్రమ మేము తీసుకోమని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు, వీళ్ళకు కూడా అంతే, వాళ్ళకు ఒక ప్రార్థన అంటూ లేదు, ఒక గుడికి పోవటం అంటూ పూజలు కానీ ఏది కూడా లేకుండా ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. ఇక మూడవ బిడ్డ పాల్, ఈ యొక్క పాల్ పెళ్లి చేసుకోలేదు కానీ ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు. ఏ రోజు ఫోన్ చేసినా కూడా ఈరోజు ఆస్ట్రేలియాలో ఉన్నానంటాడు, రేపు అమెరికాలో ఉన్నానంటాడు, ఇంకొకరు సింగపూర్ అంటాడు. ఆ విధంగా డబ్బంతా కూడా ఖర్చు పెడుతూ ఉన్నాడు, వివాహం ఆడలేదు. ఆ విధంగా ఇష్టం వచ్చినట్లుగా ఆయన డబ్బంతా ఖర్చు పెట్టి జీవిస్తూ ఉన్నాడు. ఇతనికి కూడా మరి తల్లిదండ్రుల మీద యొక్క శ్రద్ధ లేదు, తర్వాత ఒక గుడి కానీ లేకపోతే ప్రార్థన కానీ ఏది కూడా లేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక నాలుగవ అబ్బాయి పీటర్, అంటే వాళ్ళ నాన్న పేరే పెట్టారు పీటర్. అయితే ఈ పీటర్ పెళ్లి చేసుకున్నాడు, ముగ్గురు పిల్లలు, కొన్ని రోజులకే చాలా ఆనందంగా ఉన్నారు కదా, ముగ్గురు పిల్లలు పుట్టారంటే వాళ్ళిద్దరు కూడా ఆనందంగా ఉన్నారని అర్థం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క సమయంలోనే మరి భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకొక ఆమెతోటి సంసారం చేస్తూ ఉన్నాడు. మరి చూడండి ఎంత మంచిగా వాళ్ళు పెంచారు తల్లిదండ్రులు ఈ నలుగురు బిడ్డలను కూడా, ఎంత మంచిగా పెంచితే వాళ్ళు చివరికి ఈ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి యొక్క సంతోషం ఇదా, ఈ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి యొక్క ఫలాలు ఇవా, ఎంతో బాధ వేస్తూ ఉంది. వీళ్ళిద్దరికి కూడా, ఈ యొక్క పీటర్కు యానికి ముఖ్యంగా బాధ ఏంటంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళను మమ్మల్ని చూసుకోకపోయినా పర్వాలేదు, మేము ఏదో విధంగా మేము బ్రతుకుతాము, ఏదో విధంగా మేము జీవించగలము, కానీ వాళ్ళు ఆనందంగా జీవించలేకపోతున్నారు, అంటే వాళ్ళు ఒక మంచి విలువలు కలిగి వాళ్ళు జీవించలేకపోతూ ఉన్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారే అని చెప్పేసి ఆ బిడ్డలను అంతగా పెంచినా కూడా వాళ్ళ యొక్క తీరును చూసి వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇంకా మేమేం చేసి ఉండాలని ఆ బిడ్డలకి, ఏం తక్కువ చేసేము నా బిడ్డలకి, ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, మా మీద ప్రేమ చూపించడం లేదు, అదేవిధంగా మేము పెంచినట్లు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు నడుచుకోవటం లేదు, ఈ విధంగా విలువలు లేకుండా అటువంటి చెడు జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, ఇంకా నేనేం చేసి ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా విచారముతోటి ఉన్నారు. ఈ పీటర్ కానీ ఆనీ కానీ, ఆ విధంగా మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? మీరు ఎంతో కష్టపడి ఈ విధంగా పెంచినటువంటి మీ యొక్క బిడ్డలే మీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారా? ఒకవేళ మీరు వృద్ధాప్యంలో ఉంటే మీ బిడ్డలే మిమ్మల్ని చూసుకోకుండా మిమ్మల్ని చీకొడుతూ ఉన్నారా? మరి ఎంత బాధగా ఉంటుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా.
మరి మనకే ఇంత బాధగా ఉంటే ఈ లోకాన్ని సృష్టించినటువంటి ఒక దేవుడు మన తండ్రి మనకెన్నో వరాలను ప్రసాదించాడు ఎన్నో ఇచ్చాడు మనకి అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మనము ఆయన ఇచ్చినటువంటి ఒక వరాలని ముఖ్యముగా ఈ జీవితం అనేటువంటి ఒక పెద్ద వరాన్ని మనం సరిగా వినియోగించకుండా మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే మన తండ్రి అయినటువంటి ఒక దేవుడికి ఎంత కోపం వస్తూ ఉంది ఆ తండ్రి దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అదే మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజల గురించి ఎంతో వాపోతూ ఉన్నాడు తండ్రి దేవుడు ఇంకా నేనేం చేసి ఉండాలి వాళ్ళకి నేనేం తక్కువ చేశాను వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళు ఈ విధంగా చెడు మార్గంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారని చెప్పేసి వాపోతూ ఉన్నాడు తండ్రి దేవుడు ఏం తక్కువ చేశాడు మనం గనక పాత నిబంధన చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా ఇదే జరిగింది వాళ్ళు కూడా తండ్రి దేవుణ్ణి ఎంతగానో బాధపెట్టారు వాళ్ళు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉంటే మరి ఫారో రాజు వద్ద నుంచి వాళ్ళని విడుదల చేసి వాళ్లకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళను మరి ఆ యొక్క వాగ్దత్త భూమికి వాళ్ళు నడిపించారు ఆ యొక్క వాగ్దత్త భూమికి నడిపించేటువంటి ఆ యొక్క విధానములో మరి ఎర్ర సముద్రాన్నే రెండుగా చేసి వాళ్ళు నడిపించాడు వాళ్ళకు దాహం అవుతుంటే మోషే ప్రవక్తకు చెప్పి రాయిని కొట్టమని చెప్పేసి దాని నుంచి నీళ్లను కూడా వాళ్ళకు దయచేశాడు ఈ విధంగా వాళ్ళకు ఆకలి అవుతూ ఉంటే మన్నాను కూడా కురిపించాడు ఈ విధంగా ఎన్నెన్నో ఎన్నెన్నో వరాలను వారికి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాగ్దత్త భూమికి చేరిన తర్వాత ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుణ్ణి ధిక్కరించారు వాళ్ళు తిరస్కరించారు వాళ్ళు మరి ఎంత బాధ కలిగి ఉంటుంది తండ్రి దేవుడికి ఆ దేవుణ్ణి వాళ్ళు తిరస్కరించి దబ్బర దేవతలను వాళ్ళు కురిశారు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటే చూడండి వాళ్ళు ఏమై అయింది వాళ్ళకి బాబిలోను రాజు వాళ్ళను బానిసలుగా తీసుకుని వెళ్ళాడు తండ్రి దేవుడు ఆయన యొక్క హృదయం పాపం ఎంతో వ్యధ చెంది ఆ విధంగా బాబిలోను బానిసత్వం నుంచి కూడా వాళ్ళకు మరలా స్వేచ్ఛను దయచేశాడు పర్సియా రాజు ద్వారా స్వేచ్ఛను దయచేశాడు అయినా కానీ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఇంకా వాళ్ళు పాప మార్గంలోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అందుకే ప్రభువు బాధపడుతూ ఉన్నాడు ఏం తక్కువ చేశాను నేను ఇన్ని చేశాను వాళ్ళకి ఇన్ని చేసినా కూడా వాళ్ళు నన్ను తిరస్కరిస్తూ ఉన్నారు వాళ్ళు మంచి మార్గంలో వాళ్ళు నడవటం లేదని చెప్పేసి మరి మన సృష్టికర్త తండ్రి దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజల గురించి ఎంతగానో బాధపడ్డాడు అందుకే ఈరోజు మనం చూస్తాం క్రీస్తు ప్రభు వాళ్ళకే ఆ యూదులకు ఆ యూద మత నాయకులకు ప్రధానార్చకులకు వాళ్ళకి ఈ యొక్క ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు చాలా చక్కనైనటువంటి ఉపమానం చూడండి ఒక ద్రాక్ష తోట కౌలుదారులు ఎందుకంటే ఆ కాలంలో క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో కనుక మనం చూసినట్లయితే పాలస్తీనా దేశంలో చాలామంది కూడా ఏం చేసేవాళ్ళంటే ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువ ఈ యొక్క పొలం ఉంటుందో వాళ్ళు కౌలుదారులకు ఇచ్చేవాళ్ళు కౌలుకి ఇచ్చేసి వాళ్ళు మాత్రం వేరే దేశాలకు వెళ్ళి అప్పుడప్పుడు వచ్చి లేదా వాళ్ళ పొలములను పంపించేసి ఎంత పండింది ఏందని చెప్పేసి అవి సేకరించుకుంటూ ఉండేవాళ్ళనమాట దాన్ని ప్రభువు తీసుకొని ఈ యొక్క ఉపమానాన్ని వీళ్ళకి చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ యూదా మత నాయకులు ఆ విధంగా చేశారు కాబట్టి మీరు అలా చేయవద్దు మీరు అలా చేయకుండా మంచిగా మీరు ఫలించండి మంచి ఫలాలను మీరు ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనం గనక చూసుకున్నట్లయితే సువిశేష పట్టణంలో ఈ యొక్క ద్రాక్ష తోట దేన్ని సూచిస్తూ ఉందంటే ఇజ్రాయేలు జాతిని సూచిస్తూ ఉంది ఇజ్రాయేలు ప్రజలని ఈ ద్రాక్ష తోట ఇజ్రాయేలు ప్రజలు అయితే ఈ యొక్క ద్రాక్ష తోట యజమాని తండ్రి దేవుడు ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలకి ఎవరు యజమాని తండ్రి దేవుడు యజమాని అయితే ఈ యొక్క ద్రాక్ష తోటను కౌలుదారులకు ఇచ్చాడు ఆ కౌలుదారులు ఎవరంటే ఇక్కడ వాళ్ళు యూదా మత నాయకులు యూదా మత నాయకులు తర్వాత మరి ఇజ్రాయేల్ ప్రజలని ఈ యూదా మత నాయకులు బాగా చూసుకోవాలి వాళ్ళు పద్యాజ్ఞలు కూడా పాటించేటట్లుగా వాళ్ళను మీరు చూసుకోవాలి వాళ్ళు మంచి మార్గంలో నడిచేటట్టుగా మీరు చూసుకోవాలని చెప్పేసి తండ్రి దేవుడు తన ప్రజలని ఈ యొక్క యూదా నాయకుల చేతిలో పెట్టాడు చూడండి ద్రాక్ష తోటను కౌలుదారుల చేతిలో పెట్టినట్టుగా ఈ ప్రజలని ఇజ్రాయేల్ ప్రజలని యూద నాయకుల చేతిలో పెడితే వాళ్ళు ఆ విధంగా ఎలా జీవిస్తున్నారు ఏంటని చెప్పేసి ప్రవక్తలను పంపించినప్పుడు వాళ్ళని చంపేశారు తర్వాత ఇంకొంతమందిని వాళ్ళను కూడా చంపేశారు చివరికి కుమారుణ్ణి పంపించారు ఆయన్ను కూడా చంపేశారని చెప్పేసి ఉపమానంలో మనము విన్నాము అంటే ఈ ఉపమానం ఎవరు చెబుతున్నారు వాళ్ళకి క్రీస్తు ప్రభువే చెబుతూ ఉన్నాడు అంటే ఆ కుమారుడు చివరికి తన కుమారుణ్ణే పంపించాడంటే ఇప్పుడు ఎవరు తన కుమారుణ్ణి పంపించింది ఆ క్రీస్తు ప్రభువే ఆ కుమారుడు చూడండి ఎంత బాధగా ఎందుకంటే ప్రభువుకు తెలుసు ఇదిగో నేనే ఆ కుమారుణ్ణి నేను ఈ విధంగా తండ్రి దేవుడు పంపించినటువంటి ఆ కుమారుని నేను ఇదిగో మీరు ఈ విధంగా విని ఈ విధంగా జీవించండి అని చెప్తూ ఉంటే వాళ్ళు ఆయన మాట వింటలేదు
ఒకసారి ఆయనే వాళ్ళకి చెప్తూ ఉంటే, ఆయన మాటను వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటే మరి క్రీస్తు ప్రభుకి ఎంత బాధ కలుగుతూ ఉందో ఒకసారి ఆలోచించండి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. అయితే వీళ్ళు వినకుండా ఆ విధంగా చెడు ఫలాలను ఇవ్వటం వల్ల వాళ్ళ నుంచి అది తొలగించటం జరిగింది. ఆ యొక్క యూద మత నాయకుల నుంచి ఆ యొక్క ద్రాక్ష తోట తీసివేసి ఇతరులకు ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరికి ఇవ్వబడింది? మనకి, అంటే శ్రీ సభ, మనం. అంటే ఆ ద్రాక్ష తోట ఇప్పుడు చూడండి, యూదులు క్రీస్తు ప్రభు మెస్సయ అని చెప్పేసి నమ్మలేదు. ఈరోజు కూడా మీరు వెళ్ళండి, మీరు గనక మరి జెరూసలేము అక్కడికి వెళ్ళినట్లయితే, హోలీ ల్యాండ్, అక్కడ ఇప్పటికి కూడా యూదులు ఇంకా వస్తాడు మెస్సయ్య, ఇంకా వస్తాడు మెస్సయ్య అని చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చాడని చెప్పేసి వాళ్ళు నమ్మరు. కానీ అందువలన వాళ్ళ నుంచి అది తొలగింపబడి ఆ ద్రాక్ష తోట మనకివ్వబడింది. అంటే ఈ ద్రాక్ష తోట ఏంటి? శ్రీసభ. శ్రీసభ అనే ద్రాక్ష తోటలో మనమందరము కూడా సభ్యులం. అయితే ఆ శ్రీసభలో సభ్యులమైనటువంటి మనము ఎటువంటి ఫలాలను, మన నాయకుడు ఎవరు? క్రీస్తు ప్రభు. మరి మనము ఎటువంటి ఫలాలను ఇస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా? మనం ఎటువంటి ఫలాలంటే, మన విచారణలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము? ప్రతిరోజు మరి మనం గుడికి వెళ్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? మరి సహోదరి సహోదరులను ప్రేమిస్తూ ఉన్నామా? దయా కనికర్మ కలిగి మనము జీవిస్తూ ఉన్నామా? నా కుటుంబంలో నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను? నా భార్యను నేను ప్రేమిస్తూ ఉన్నానా, గౌరవిస్తూ ఉన్నానా, భర్తను గౌరవిస్తున్నానా, పిల్లలను మంచిగా చూసుకుంటూ ఉన్నానా, నా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటూ ఉన్నానా, ప్రేమ కలిగి నేను జీవిస్తూ ఉన్నానా, విలువలు కలిగి నేను జీవిస్తూ ఉన్నానా? ఇదే ఈ ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అనేటువంటి యొక్క కుటుంబంలో, ద్రాక్ష తోట అనేటువంటి యొక్క విచారణలో, ద్రాక్ష తోట అయినటువంటి నా యొక్క జీవితములో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు? నీ ద్రాక్ష తోట అనేటువంటి నీ యొక్క జీవితంలో నువ్వు ఎటువంటి ఫలాలను ఫలిస్తూ ఉన్నావు? చెడు ఫలాలా, మంచి ఫలాలా? మంచి ఫలాలు కనుక ఫలించినట్లయితే మనం మోక్షరాజ్యానికి తప్పకుండా చేరుకోగలం. మరి మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో వరాలను మనకిచ్చాడు, ఎన్నో నైపుణ్యాలను మనకిచ్చాడు. మరి ఆ నైపుణ్యాలన్నీ కూడా మనం వినియోగించుకొని మనందరము కూడా క్రీస్తు ప్రభువుకు మహిమను చేకూరుస్తున్నామా? ఒకసారి మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా గనక మనకిచ్చినటువంటి యొక్క జీవితంలో మంచి ఫలాలను మనం ఫలించకపోతే మనకు ఆ మోక్షరాజ్యము లభించదు, మనము నరకానికే వెళ్తాము. కాబట్టి క్రీస్తు ప్రభువు రెండవసారి తప్పకుండా వస్తాడు. రెండవ రాకడ చోటు చేసుకుంటుంది. ఈ రెండవ రాకడ చోటు చేసుకునే లోపల ఇప్పుడు ఈ తోటలో జీవిస్తున్నటువంటి ఒక మనము మంచి ఫలాలను ఫలించేటట్టుగా కావలసినటువంటి శక్తిని ప్రభువు మనకు ప్రసాదించమని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, మన ప్రభువే మనకు చెప్పి ఉన్నాడు, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి మీకు దొరకనని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు మన యొక్క అవసరాల గురించి ప్రభువుకు విన్నవించుకుందాం. మొట్టమొదటిగా మన జగద్గురువులు అయినటువంటి పరిశుద్ధ పోపు గారి గురించి, ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. మరియు మేత్రాలందరి గురించి, గురువుల గురించి, కన్యా స్త్రీల గురించి ప్రార్థన చేద్దాం. వారందరినీ కూడా దేవుడు దీవించి వారు చేసే పనిలో తోడుగా ఉండాలని చెప్పేసి, వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ ప్రపంచంలో ఉన్న దేశ నాయకులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారందరికీ ప్రభువా మంచి బుద్ధిని ప్రసాదించండి. వాళ్ళు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడేదానికి, దేశ అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేసేదానికి కావలసినటువంటి యొక్క మంచి మనస్సును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము ఈరోజు సువిశేష పట్టణంలో ఉన్నట్టుగా ప్రభువా మీరు మాకు దయచేసినటువంటి యొక్క జీవితాన్ని మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభువా. అయితే మేము మా యొక్క జీవితంలో మేము చెడు ఫలాలను కాకుండా మంచి ఫలాలను మేము ఫలించేటట్లుగా మాకు కావలసినటువంటి ఆ యొక్క శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును, నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అర్పింతుమయ్య మా కానుకలు మన్నించుమయ్య మా మనవులను ఆత్మీయ కానుక అందుకొనుమయ్యా ఆత్మీయ కానుక అందుకొనుమయ్యా అనురాగమాలలై అర్పింతును అనురాగమాలలై అర్పింతును అర్పింతుమయ్య మా కానుకలు మన్నించుమయ్య మా మనవులను అర్పింతుమయ్య మా కానుకలు మన్నించుమయ్య మా మనవులను సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగనట్లు అంగీకరించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమరహస్యములను నిర్వహింప యోగ్యతను వారుకు దయచేయుము. భక్తిమంతమైన జీవితమును జీవించున్నట్లు వారిపై నీ ఆశిష్యులను కృమ్మరింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి అందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నా అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము.
వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మస్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓనా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా ఎందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయికుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. లోకునరండి ఓ ప్రభుని సంగమా, లోకునరండి ఓ ప్రభుని సంగమా. వేగమిరండి ఓ భక్త సంగమ, వేగమిరండి ఓ భక్త సంగమ. జీవాహారం దేవుని జీవాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం
ప్రేమహారం. సిలువలో బలి అయిన మన ప్రభుని, ప్రాణార్పణ చేసిన మన దేవుని, సిలువలో బలి అయిన మన ప్రభుని, ప్రాణార్పణ చేసిన మన దేవుని, స్వస్థతనిచ్చిన మన రక్షకుని, స్వస్థతనిచ్చిన మన రక్షకుని, లోకొనరండి ఓ ప్రభుని సంగమ, లోకొనరండి ఓ ప్రభుని సంగమ, వేగమిరండి ఓ భక్త సంగమ, వేగమిరండి ఓ భక్త సంగమ, జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గార వందనం. ధన్యకన్యమరియ భక్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలై నడుచు భాగ్యాన్ని ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్యజీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియా సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలుచుకొని మా కొరకు సిద్ధపరిచిన మోక్ష భాగ్యమునకు అర్హులమోకుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడు దురుగాక. ఆమీన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరు హృదయమా, నన్ను రక్షించు నా దైవమా.
స్నేహితునివోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితునివోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా.